ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు తెలంగాణ పైన ఎలాంటి ప్రభావం చూపవచ్చు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు పైన జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, ఆయన అరెస్టు, దీనికి నిరసనగా హైదరాబాద్ నుంచి కూడా ఐటీ ఉద్యోగులు వెళ్ళి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి నిరసన తెలిపారు. నిజామాబాద్ ఇలాంటి ప్రాంతాల్లో కూడా నిరసన వ్యక్తమైంది. హైదరాబాదు, ఖమ్మం, నిజామాబాద్ ఈ ప్రాంతాల్లో ఉన్న వివిధ పార్టీల నేతలు కూడా చంద్రబాబు అరెస్ట్ ఖండించారు. పార్టీలకు అతీతంగా మీరు శ్రీలింగంపల్లి ఎమ్మెల్యే, అలాగే బోధన ఎమ్మెల్యే, మీకు ఖమ్మం జిల్లా నాయకులు మధు యాష్కి, నిజామాబాద్ మాజీ ఎంపీ, మీరు ఈ ప్యాటర్న్ చూస్తే ఖమ్మం మాజీ ఎంపీ రేణుకా చౌదరి, వీళ్ళంతా ఖండించిన వాళ్ళ జాబితాలు ఉన్నారు. ఈ ప్యాటర్న్ చూస్తే చాలా క్లియర్గా దీని పొలిటికల్ జాగ్రఫీ ఏంటి. ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి గతంలో బలం ఉండేదో, ఇప్పటికీ తెలుగుదేశం అనుకూలరు, వారి అనుకూల సామాజిక వర్గం కావచ్చు, ఇతరత్ర కూడా కావచ్చు. అలాగే చంద్రబాబు నాయుడును అభిమానించే అర్బన్, ఎడ్యుకేటెడ్, మిడిల్ క్లాస్ ఉన్న ఏరియాల్లో ఉన్న రాజకీయ నాయకులు చంద్రబాబుకు మద్దతుగా స్పందిస్తున్నారు. వాళ్ళ పార్టీలతో సంబంధం లేకుండా, అది బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అది కాంగ్రెస్ కావచ్చు. సో మిగతా చోట ప్రాంతాల్లో ఉన్నవారు ఎవరు రియాక్ట్ అవుతలేరు. కరీంనగర్లో, వరంగల్లో, ఆదిలాబాద్లో ఎవరు రియాక్ట్ అవుతలేరు. దీనికి కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో బలం ఉంది. దీనికి ఉదాహరణ ఏంటంటే 2014 రాష్ట్ర విభజన తర్వాత కూడా టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేస్తే టీడీపీకి 15 సీట్లు వచ్చాయి. 2018లో కూడా ఖమ్మంలో 2 సీట్లు వచ్చాయి. మల్కాజ్గిరిలో ఎంపీ సీటు కూడా గెలుచుకున్నారు 2014లో. ఇది తెలుగుదేశం బలానికి ఉదాహరణ. తర్వాత తెలుగుదేశం బలహీనపడింది. బలహీనపడటానికి కారణం తెలుగుదేశం పట్ల ఈ ఓటర్లలో, ఈ నాయకులలో విముఖత రావడం కాదు. బలహీనపడటానికి కారణం ఏంటంటే మారిన రాజకీయ పరిణామాల్లో, రాష్ట్రం విభజన, మారిన కొత్త పొలిటికల్ కాంటెక్స్ట్లో తెలుగుదేశం అనేది పొలిటికలీ ఇర్రెలెవెంట్ అయింది. తెలంగాణలో చంద్రబాబు నాయుడు కొంత దాన్ని పునరుజ్జీవింప చేయాలని చూసినా పొలిటికల్ ఈడియం విభజన తర్వాత మారిపోయింది. దానికి తోడు కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా టీడీపీలో ఉన్న బలమైన నేతల్ని ఆకర్షిస్తూ వచ్చారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రవల్లి దయాకర్ రావు, పట్నం మహేందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఇలా చాలా లిస్టు పెద్దది. మీరు గమనిస్తే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని సన్నర వెంకట వీరయ్య, ఇలా అనేక మంది తెలుగుదేశం పార్టీ నేతలు బీఆర్ఎస్లో ఉన్నారు. సో ఒక రకంగా కేసీఆర్కు తెలుసు తెలుగుదేశం బలమెంత తెలంగాణలో, కనుక వ్యూహాత్మకంగా తెలుగుదేశం నేతల్ని ఇటువైపు తీసుకుంటే ఆటోమేటిక్గా వారితో పాటు క్యాడర్ వస్తారు. అందువల్ల 2014 తర్వాత టీడీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు కూడా విశ్వలింగంపల్లి, కూకట్పల్లి, ఇలా వివిధ ప్రాంతాల్లో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్లోకి వచ్చారు. దాని రిజల్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు తెలంగాణ వచ్చాక జరిగిన ఎన్నికలు, మొన్నటి కాకుండా ఆ ఎన్నికలు కూడా కనబడ్డాయి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 సీట్లు బీఆర్ఎస్ గెలుచుకోగలిగిందంటే దీని ప్రభావం క్లియర్గా కనబడుతుంది. ఇటీవల జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ దెబ్బతిని బీజేపీ బలపడ్డా ఆంధ్ర ప్రాంతం, రాయలసీమ ప్రాంత ప్రజలున్న ఏరియాల్లో బీఆర్ఎస్కు మంచి సీట్లు వచ్చాయి, ఓట్లు వచ్చాయి. సో అందువల్ల తెలుగుదేశం ఓటింగు బీఆర్ఎస్ షిఫ్ట్ అయ్యింది. కానీ బీఆర్ఎస్ నాయకత్వం ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తూనే వస్తుంది. ఇటీవల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతున్న సందర్భంలో కూడా మళ్ళీ టార్గెట్ చేశారు. సో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం ఓటర్, అనుకూల ఓటర్ను అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. కారణం ఏంటంటే బీజేపీ పట్ల సాధారణంగానే సీమాంధ్ర ఓటర్లు వ్యతిరేకిస్తుంది. అది ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి వస్తున్న ఓటింగ్ చూస్తేనే అర్థమవుతుంది. సో అందువల్ల తెలుగుదేశం పార్టీ, మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి నాయకత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఓటర్ల పట్ల సానుకూలత, ఆ ఓటర్లకు సానుకూలత ఉంది. అందుకే మల్కాజ్గిరి సీట్లో రేవంత్ గెలవగలిగాడు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఈ ఓట్లను ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తుంది. అదే జరిగితే హైదరాబాద్ పాలిటిక్స్లో ఒక సిగ్నిఫికెంట్ షిఫ్ట్ వస్తుంది. అందువల్ల ఆంధ్ర రాజకీయాలు అనివార్యంగా తెలంగాణ ప్రాంతం పైన ప్రభావం చూపుతుంది. అయితే అది ఏ పార్టీకి అనుకూల ప్రభావం చూపుతుంది అన్నది ఇప్పుడే చెప్పలేము.